నమస్తే అండి, దిస్ ఈజ్ వాసం శెట్టి రామ్ కిరణ్. ఇంతకు ముందు క్లాస్లో మీరు ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్స్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. కెమెరాలో కూడా మనకు వైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఫోటోలో వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవడానికి కొన్ని సాధనాలు అయితే ఉండడం జరిగింది, అంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఆ ఆప్షన్స్ను ఉపయోగించి మనం కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవచ్చు. అలాగే ప్రీసెట్ అనే ఒక ఆప్షన్ అనేది ఉండడం జరిగింది. కిల్విన్ ఎలా సెట్ చేసుకోవాలో అనేది కూడా నేను ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. దీంట్లో కూడా కొన్ని పరిమితులు అయితే ఉండడం జరిగింది. ఒకవేళ కనుక మీ బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కలర్ తోటి ఉంటే, అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి నింపేశారని అనుకోండి, ఆటోమేటిక్గానే కెమెరాలో రెడ్డిష్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్లో చూపించడం జరుగుతుంది. వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉండడం జరుగుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ రెడ్గా ఉన్నదన్న మట్టికి మనకి స్కిన్ టోన్ రెడ్గా రాదండి. అక్కడ మనం కలర్ అనేది కరెక్ట్గా లెవెల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ కనుక మీకు టెంట్ కనుక రెడ్ కలర్ టెంట్ వేసి సూర్యుడు పైనుంచి లైట్ అనేది కొడితే ఆ రెడ్ టెంట్ నుంచి రావడం జరిగితే కనుక రెడ్ టెంట్ ఉండడం వల్ల మీకు ఆ లైట్ అనేది మీకు రెడ్ కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు రెడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే బ్లూ టెంట్ వేసినా కూడా మనకి గమ్మున బ్లూ కలర్ టెంట్ వేసి ఆ లైట్ కనుక బ్లూ కలర్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ లైట్ అనేది ఏమవుతుందంటే బ్లూ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, కెమెరాలోకి బ్లూ రిఫ్లెక్ట్ అయినప్పుడు కెమెరాలో మనకి ఆ బ్లూయిష్ అనేది రెడ్డిష్ అనేది రావడం జరుగుతుంది. ఈ సందర్భాల్లో కాకుండా మిగిలిన సందర్భాల్లో మనకి నీట్గా ఆ కలర్ బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇంకా ఉంటాయండి, కొన్ని కొన్ని క్లైమేట్లను మనం కంట్రోల్ చేయలేము కదా. ఫర్ సపోజ్ మీరు రెడ్ లైట్ వేసి ఫోటో తీసారనుకోండి, రెడ్ లైట్ వేసి ఫోటో తీసి ముఖం మీద రెడ్ లైట్ వేసారు, రెడ్ లైట్ వేసి ఫోటో తీసి మనకు కలర్ రావాలి అని అంటే వాళ్ళ ముఖం ఎర్రగానే కనబడుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో నార్మల్ కండిషన్స్లో అయితే మట్టికి నీట్గా రావడం అనేది జరుగుతుంది నేను ఇప్పుడు చెప్పబోయే విధానం. అలాగే బ్యాక్గ్రౌండ్ రెడ్గా ఉంటే కనుక మీకు అలా ఇప్పుడు నేను చెప్పే విధానంలో రెడ్ చూపిస్తుంది కానీ రెడ్గా ఉండదండి. ఓకే, మీకు చూపిస్తే మీకే తెలుస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి. ఎక్స్పీరియన్స్ మీద మీరు ఇంకా తెలుసుకుంటారు. అలాగే మీకు ఎక్స్పోజర్ గురించి లాస్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ క్లాస్ని కూడా చెక్ చేయండి. ఎక్స్పోజరు కలర్ బ్యాలెన్స్ ఈ రెండు కరెక్ట్గా ఉంటే కనుక మీరు మంచి ఫొటోస్ అనేవి తీయగలుగుతారు. ఇక క్లాస్లోకి వెళ్ళిపోతాం. పర్ఫెక్ట్ వైట్ బ్యాలెన్స్ ఎలా సెట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. పర్ఫెక్ట్ అని అంటే ఓవరాల్గా మనకి వ్యూ ఎంతైతే ఉందో ఆ వ్యూకి తగ్గట్టుగా వైట్ బ్యాలెన్స్ అనేది మనకి అవడం అనేది జరుగుతుందండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం జూమ్ చేసి చేసుకున్నప్పుడు ఆ స్కిన్కి తగ్గట్టుగా మనం కూడా మనం వైట్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా వ్యూ అనేది మనకి వైట్ బ్యాలెన్స్ అనేది అవడం జరుగుతుంది అన్నమాట. మీకు ఆల్రెడీ అక్కడ కనబడుతుంది, ఎలా కనబడుతుంది అంతా కూడా మనకి బ్లూ కలర్లో కనబడుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు బ్లూ నుంచి ఒక డిస్ప్లే మీకు చూపించడం జరుగుతుంది. ఆ డిస్ప్లేలో ప్రకారం ఏంటంటే వైట్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ పెంచే కొలది మనకి రెడ్ అనేది ఎక్కువ ఎక్కుతుంది, తగ్గించే కొలది మనకి బ్లూ అనేది ఎక్కడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ఎక్కడో దుక్కున ఒక మనకి వైట్ బ్యాలెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి వైట్ బ్యాలెన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. కానీ ఒకటే సంఖ్య అనేది రావడం జరగదు. కానీ మీకు పర్ఫెక్ట్గా వైట్ బ్యాలెన్స్ ఎలా చేయాలో అనేది మీకు ఒక చిన్న టిప్ అనేది ఇవ్వడానికి చూస్తాను. ఓకే, ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది చాలామంది చాలా రకాలుగా వైట్ బ్యాలెన్స్ అనేది సెట్ వాళ్ళ వ్యూని బట్టి సెట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కొద్దిగా అటు ఇటు పాయింట్ వన్ ఒక పాయింట్ ఎక్కువ తక్కువలో. ఓకే సరే, అయితే ఇప్పుడు చూడండి మనకి బ్లూ కనబడడం జరుగుతుంది కదా. ఇప్పుడు బ్లూ కనబడుతుంది మీకు వైట్ బ్యాలెన్స్ అనేది Z6లో మీకు నేను చెప్పడం జరుగుతుంది. నేను ఆల్రెడీ కిల్విన్లోకి వెళ్ళాను. నేను ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ని మారుస్తున్నాను, సంఖ్యని మారుస్తున్నాను, వైట్ బ్యాలెన్స్ సంఖ్యని పెంచుతున్నాను. పెంచుతుంటే పెంచే కొలది మనకి చూడండి మెల్లగా రెడ్ అనేది ఎక్కుతుంది. సో మనకి నేనైతే ఎక్కువగా బ్లూని ఐడెంటిఫై చేస్తాను. అంటే ఏంటి, రెడ్ పెంచే కొలది రెడ్ ఎక్కుతుంది, తగ్గించే కొలది బ్లూ ఎక్కుతుంది. నేను ఎక్కువగా బ్లూని ఐడెంటిఫై చేస్తాను కాబట్టి ఎక్కడైతే నాకు బ్లూ అనేది తక్కువగా కనబడుతుందో ఆ సంఖ్య దగ్గర నేను ఆపేస్తాను అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి
ఇక్కడ బాగా ఎక్కువ బ్లూ కనబడుతుందండి, కొద్దిగా బ్లూ కనబడుతుంది, మెల్లగా ఇలాగ కొద్దిగా కొద్దిగా పెంచుతున్నాను. ఎక్కడైతే బ్లూ అనేది పూర్తిగా తక్కువగా అనిపిస్తుందో అక్కడ నేను ఆపేస్తున్నాను, ఆ సంఖ్య దగ్గర ఆపేస్తున్నాను అన్నమాట. ఆపేస్తే మనకి కరెక్ట్గా అక్కడ వైట్ బ్యాలెన్స్ అనేది అవడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు రెడ్ ఎక్కువగా మీకు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అనుకోండి, రెడ్ తోటి మీరు చూసుకోండి, ఇగోండి ఎక్కడైతే రెడ్ అనేది మీకు ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉన్నదని మీకు అనిపిస్తుందో, తక్కువగా ఎక్కడైతే మీకు రెడ్ కరెక్ట్గా తక్కువ అనిపిస్తుందో అప్పుడు చూసుకుని, అయితే బ్లూ ఎక్కుతుంది అయితే రెడ్ ఎక్కుతుంది. సో నాకు బ్లూ అనేది బాగా ఐడెంటిఫై కాబట్టి నేను ఎక్కువ కలర్ని బ్లూ ఐడెంటిఫై చేస్తాను కాబట్టి నేను, సో ఎక్కడైతే నాకు బ్లూని తక్కువ బ్లూ నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. నాకు బ్లూ ఎక్కడైతే ఎక్కువగా ఉంది నాకు తక్కువగా రావాలి, ఇంకా తక్కువ రావాలి. ఓకే బ్లూ ఇక్కడ నాకు తక్కువగా ఉంది, సో ఇక్కడ నాకు ఈ పాయింట్స్లో నేను ఆపేస్తానమాట. సో మనం ఇలా వైట్ బ్యాలెన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు, ఇది ఒకటి. అలాగే వైట్ బ్యాలెన్స్ నాకు ఇలా సెట్ చేయడం రాకపోతే ప్రీసెట్ వైట్ బ్యాలెన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది, అది ఎలాగో మనం తెలుసుకుందాం. ప్రీసెట్ వైట్ బ్యాలెన్స్ అన్నమాట, ఒకవేళ కనుక మీకు వైట్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా అవ్వడం లేదు అని మీకు అనిపిస్తే ఇది చాలా చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది యూస్ చేస్తే ఇంకా మీకు అసలు వైట్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా మీకు రావడం జరుగుతుంది. కళ్యాణ మండపంలో అయితే ఇంకా మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. కళ్యాణ మండపంలో యూస్ చేస్తే ఇంకా మామూలుగా మనం మాన్యువల్గా సెట్ చేసుకునే దానికన్నా ఇదే కొంచెం బెటర్గా అనేది ఉండడం జరుగుతుంది. అది ఎలాగో కూడా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ ప్రీసెట్ వైట్ బ్యాలెన్స్ ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకుందాం. ఓకే ఇప్పుడు ఈ ప్రీసెట్ వైట్ బ్యాలెన్స్కి ముందు నేను మెనూలోకి వెళ్తున్నాను. మెనూలోకి వెళ్ళి వైట్ బ్యాలెన్స్లో కిల్విన్లో ఉండడం జరిగింది కదా, మనకి ఇదే ఫస్ట్ నేను కిల్విన్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రీసెట్ మెనూలోకి వెళ్ళాను. సో ప్రీసెట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతాయి, 1, 2, 3 అంటే మనం జస్ట్ ఈ ప్రీసెట్ మెనూని మనం మార్చుకుంటే సరిపోద్ది అనమాట. వేరువేరు లొకేషన్స్లో మనం ప్రీసెట్ మెనూని మార్చుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ది ఈ ఒక్కదాన్నే నేను సెట్ చేస్తున్నాను. ఓకే ఫస్ట్ వన్ కాబట్టి క్లిక్ చేశాను, ప్రీసెట్ వన్లో ఉండడం జరిగింది. ఓకే ప్రీసెట్ వన్లో ఉంది. సో కలర్ వచ్చి మనకి ఇలాగ ఉండడం జరిగింది కదా. మీకు ఎక్కడైనా చుట్టుపక్కల వైట్ అని నేను అమ్మాయి ప్రస్తుతానికి వైట్ పేపర్ అనేది పట్టుకోవడం జరిగింది. ఓకే వైట్ పేపర్ పట్టుకొని ఉంది కదా, మీకు F1 అనే బటన్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రంట్ సైడు. F1 అనే బటన్ని మీరు ప్రెస్ చేసి కాసేపు లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి, మీకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ డైలాగ్ బాక్స్ని ఎక్కడైతే మీకు వైట్ అనేది ఉండడం జరుగుతుందో ఆ వైట్ దగ్గర సెట్ చేసి జస్ట్ ఇక్కడ ఓకే అనేది ఉంది కదా, ఓకే అని క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి, వెంటనే మీకు చూడండి వెంటనే మీకు వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా రావడం జరిగింది అన్నమాట. ఒకవేళ మీరు లొకేషన్ వెంటనే మీరు మార్చుకోవాలి అని అనుకుంటే ప్రీసెట్లో వన్లో పెట్టుకుంటే వెంటనే మీకు అది తగ్గట్టుగా ఆ లైటింగ్కి తగ్గట్టుగా మనకి వైట్ బ్యాలెన్స్ అనేది మారిపోద్ది. చూడండి కరెక్ట్ వైట్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది, ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే మనకి ప్రీసెట్ 1 అనేది ఉంది, ఇలాగే మనం ప్రీసెట్ 2 కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో ఇప్పుడు ప్రీసెట్ 2లోకి వెళ్ళాను. ప్రీసెట్ 2లో కొంచెం తేడాగా ఉన్నది, కొంచెం రెడ్ కలర్గా ఉన్నది కదా. ఓకే ఇప్పుడు మళ్ళీ వైట్ పెట్టుకో, వైట్ పట్టుకో, వైట్ ఎప్పుడు కూడా వైట్ కలర్. ఇప్పుడు డ్రెస్ ఎవరైనా సరే వైట్ డ్రెస్ చేసుకుంటారు కదా, వైట్ డ్రెస్ చేసుకున్న వాళ్ళని మీరు మ్యాచ్ చేయండి సరిపోద్ది. వెనకాల F1 బటన్ మీద ప్రెస్ చేసి ఉంచండి, లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి, అప్పుడు మీకు ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ మనం ఆ వైట్ కలర్ మీదకి వెళ్తాం, ఆ బాక్స్ ఆ బాక్స్ని వైట్ కలర్ మీదకి వెళ్తాం. వైట్ కలర్ మీదకి వెళ్ళిన తర్వాత ఓకే క్లిక్ చేస్తాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి మొత్తం అనేది ఆ వైట్ అనేది వైట్ బ్యాలెన్స్ అనేది మారిపోయింది. సో ఇదే మనం ఒకవేళ కనుక ఈ అమ్మాయిని వైట్ కలర్ కాకుండా ఇంకో కలర్ బ్లూ కలర్ని పట్టుకోమంటాను, లైట్ బ్లూ కలర్ని పట్టుకోమంటాను, అప్పుడు సేమ్ ఇదే F1 ప్రీసెట్ 1లోనే పట్టుకోమంటాను, ప్రీసెట్ 2లోనే ఇదే ప్రయోగం చేసి చూద్దాం కలర్ అనేది ఎలా మారిపోద్దో చూద్దాం. ఓకే ఇప్పుడు ఆ పాప వైట్ కలర్ పేపర్ బదులు బ్లూ కలర్ పేపర్ అనేది పట్టుకుందనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ప్రీసెట్లోకి వెళ్తాను, ప్రీసెట్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రీసెట్ 1లోకి వెళ్తాను. ప్రీసెట్ 1లోకి వెళ్ళాను, ఇప్పుడు బ్లూ కలర్ని
చేస్తాను చూడండి, F1 అని క్లిక్ చేస్తున్నాను. F1 అని క్లిక్ చేసి మళ్ళీ ఆ బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తాను. మారిపోద్దు చూడండి, వైట్ బ్యాలెన్స్ వెంటనే మారిపోద్దు. చూసారా మారిపోయింది కదా. అంటే ఏంటి, ఎక్కడైతే వైట్ అనేది మనకి సెట్ చేస్తామో, వైట్ కలర్ని సెట్ చేసి ఉంచుతామో, అక్కడ కరెక్ట్ వైట్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ మీకు ఇక్కడ పాయింట్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇలాగా ఇప్పుడు వైట్ కలర్తో మనం వైట్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేయొచ్చు. ఓకే, వైట్ పట్టుకోమా ఒకసారి, వైట్ పేపర్ ఇచ్చేసే. సో నేను మామూలుగా వైట్ని సెట్ చేసేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఒక వైట్ బ్యాలెన్స్ అనేది సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రీసెట్ వైట్ బ్యాలెన్స్లోకి వెళ్ళాం కదా, ప్రీసెట్స్లోకి వెళ్ళాం కదా. కళ్యాణ మండపంలో కనుక ఒక స్టేజ్ మీద మీరు ఫోటోలు తీయాలి, అక్కడంతా ఒక లైటింగ్ అనేది మీరు సెట్ చేసేసుకున్నారు, ఒక 3 లైట్సో 4 లైట్సో పెట్టేసి సెట్ చేసుకున్నారు. ఆ లైటింగ్ సెట్టింగ్స్ సంబంధించి ప్రీసెట్ 1లో పెట్టుకుంటారు వైట్ బ్యాలెన్స్. అలాగే మీరు ఆ లైట్ కొంచెం ముందుకు వస్తే ఆడియన్స్ దగ్గర వేరే లైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆడియన్స్ దగ్గర వేరే లైటింగ్ ఉన్న చోట ప్రీసెట్ 2 దగ్గర అక్కడ వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకుంటారు. ఓకే, సో ఇలా వేరువేరు ప్రదేశాల్లో, కళ్యాణ మండపంలో వేరువేరు ప్రదేశాల్లో ఉన్న ఎన్ని మనకి ఇచ్చాడు ప్రీసెట్లు, 1, 2, 6 ప్రీసెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 ప్రీసెట్స్ వల్ల మనకు 6 చోట్ల మనం ప్రీసెట్లు అనేది మనం హ్యాపీగా పెట్టుకొని జస్ట్ ఆ ప్రీసెట్ అనేది మార్చుకుంటే సరిపోద్ది అన్నమాట. ప్రీసెట్ని మార్చుకున్నప్పుడు మనకి వైట్ బ్యాలెన్స్ అనేది నీట్గా అనేది రావడం అనేది జరుగుతుంది. కొంచెం ఈ వైట్ బ్యాలెన్స్ని సెట్ చేసుకున్నప్పుడు కూడా మనకి కొంచెం ఆ లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలో కూడా మనకి ఆ వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది స్టడీ చేయండి. కొంచెం అటు ఇటులో వైట్ బ్యాలెన్స్ని పెంచడంలో కానివ్వండి, లేకపోతే కలర్ని అంటే ఎక్స్పోజర్ని పెంచడంలో కూడా మనకి వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు మీరు ఫోటో అయితే తీసేశారు. ఫోటో తీసిన తర్వాత కూడా మనము ఆ వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఎక్స్పోజర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఓవరాల్ ఇమేజ్లోనే మనకి చూపించడం జరుగుతుంది. ఓకే, మనకు ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తున్నా, పైన ఇక్కడ యారో మార్క్ ఉంటుంది కదా, ఓకే పక్కన యారో మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ లెవెల్స్ అనేవి మనకు కరెక్ట్గా ఉంటే మనం చూసుకోవచ్చు. ఓకే చూడండి, ఇక్కడ రెడ్ అనేది ఉంది కదా, సో మనకి రెడ్ లెవెల్ అనేది మనకి చూపిస్తుంది. మనకి ఈ లెవెల్ రెడ్ లెవెల్ అనేది ఎక్కువగా అనుకుంటే కనుక ఇమేజ్లో మనకి రెడ్ అనేది ఎక్కువగా ఉన్నట్లు లెక్క అనమాట, రెడ్ అనేది ఎక్కువ ఉన్నట్లు లెక్క. అలాగే కింద బ్లూ అనేది ఉంది కదా, సో మనకి బ్లూ కనుక ఎక్కువ ఉంటే కనుక బ్లూ అనేది ఎక్కువ ఉన్నట్లు లెక్క అనమాట. సో మనకి ఇలాగనమాట ఎల్లో కూడా ఉండడం జరిగింది. సో మనకి ఇలాగ కలర్స్ అనేవి విడివిడిగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు పైన ఉన్నది వచ్చి మనకి లైటింగ్కి సంబంధించి అనమాట. సో ఎప్పుడు కూడా ఈ రెడ్ అనేది కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఈ రెడ్ అనేది ఉంది కదా, మనకి ఇటుపక్క రైట్ సైడ్ వైపు కుడివైపు కాకుండా కొద్దిగా ఎడం వైపుకి ఉండేలాగా మనం చూసుకుంటే కొంచెం రెడ్ అనేది ఇమేజ్లో తక్కువ ఉన్నట్టు మనం భావించవచ్చు అనమాట. ఇమేజ్ తీసిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఈ ఇన్స్టాగ్రామ్ అనేది మనకు రావాలి అని అంటే సెటింగ్స్లో ఒక చిన్న మార్పు చేయాల్సి ఉంటుంది. చూడండి, ఆప్షన్ ఎక్కడగా పైన ప్లేలోకి వెళ్తున్నాను, ప్లేలోకి వెళ్ళి ఇక్కడ ప్లే డిస్ప్లే ఆప్షన్స్ అనేది ఉంది కదా, సో డిస్ప్లే ఆప్షన్స్ దగ్గర ఇక్కడ RGB ఇన్స్టాగ్రామ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకి RGBకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మనకి చూడండి రెడ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఉండాలి, ఎల్లో కూడా కొద్ది తక్కువ ఉండాలి, బ్లూ కూడా కొద్దిగా మనకి ఆ లెవెల్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట. సో మనకి ఈ ట్యుటోరియల్కి మోడల్గా వచ్చి సోనాలిక వల్లు, మా మ్యాన్ కోడలు, 4th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ సోనాలిక వల్లు. అలాగే మీకు మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని అంటే బేసిక్స్ నాకు తెలిసిన విద్య ఏదో మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. నేను అవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్స్లో లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేయొచ్చు, లేదా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. కెమెరాకి సంబంధించి మీరు 1 బై 1 చూసి మీరు ఈ కోర్స్ అనేది మీరు బయట లక్షలు పోస్తేనే కానీ మీరు ఇది చేయలేరండి, లక్షలు తీసుకుంటారు ఈ కోర్స్ చేయాలంటే కనుక. మీరు కనుక ఈ క్లాసులన్నీ విని ఈ కోర్సుని పూర్తి చేసి
మంచి ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇది చాలా కాస్ట్లీ ఫీల్డ్ అండి ఇది. సో దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఈ ఫీల్డ్లోకి రండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసం సిటీ రామ్ కిరణ్.